నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు, ఎంగిలిపూల బతుకమ్మతో అట్టహాసంగా సాగుతున్న ఆడపడుతుల ఆటలు పాటలు. దిగ్విజయంగా ముగిసిన ప్రధాని మోదీ అమెరికా పర్యటన, భారత్ పట్ల ప్రపంచ దేశాలు ఎంతో ఆశావహ దృక్పథం ప్రదర్శిస్తున్నాయని వెల్లడి. ఐక్యరాజ్యసమితి వేదికపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్, ఉగ్రవాద ప్రచారానికి యుఎన్ఓను వేదికగా వాడుకున్నారని విమర్శ. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్ల విచారణకు ప్రత్యేక బెంచ్ వచ్చే నెలారంభం నుండి విచారించనున్న ధర్మాసనం. ఇక వివరాలు చూసినట్లయితే, భారతదేశం పట్ల ప్రపంచ దేశాలు ఎంతో ఆశావహ దృక్పథం ప్రదర్శిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇలా అన్ని రంగాల వారు మన దేశంపై సానుకూల వైఖరితో ఉన్నారని, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనకై భారత్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారని మోదీ తెలిపారు. మోదీ వారం రోజుల అమెరికా పర్యటన ముగిసిన నేపథ్యంలో అక్కడి విశేషాలను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ లభించిన విశేష ఆదరణ, ఆతిథ్యానికి అమెరికా ప్రజలు, అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ అమెరికన్ నిర్వహించిన హోదీ మోదీ కార్యక్రమానికి హాజరైనందుకు అమెరికా అధ్యకుడు ట్రంప్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తమ మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు. భారత్తో బంధానికి అమెరికా ఎంత విలువ ఇస్తుందో ఇందువల్ల అర్థమైందని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా అనేక దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం లభించిందని మోదీ గుర్తు చేసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడా చర్చలు జరిపామని అన్నారు. సంస్కరణల పథంలో దూసుకెళ్తున్న భారత్కు పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగాయని మోదీ తెలిపారు. హ్యూస్టన్లో ఇంధనం, చమురు రంగాల సీఈఓలతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని అన్నారు. భారత్లోని అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరిచాయని అన్నారు. సర్వప్రతినిధి వేదికగా ఆరోగ్యం, వాతావరణ మార్పుల విషయంలో భారత్ చేస్తున్న కృషిని ప్రపంచానికి వివరించినట్లు మోదీ వెల్లడించారు. అలాగే ఉగ్రవాదంపై పోరాటానికి విశ్వమంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటన భారత్కు ఎంతో లబ్ది చేకూరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ. వారం రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 21న అమెరికా వెళ్లిన మోదీ నిన్న అర్ధరాత్రి దాటాక తిరుగు పయనమయ్యారు. ఈ పర్యటనలో ఐరాసా వేదికగా వివిధ అంశాలపై భారత్ గళం వినిపించారు మోదీ. పర్యావరణ మార్పులు, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనకై భారత్ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నామని మోదీ సమక్షంలో ట్రంప్ ప్రకటించడం, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ చమురు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేయడం ఈ సందర్భంగా విశేషం. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ప్రతినిధుల సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ ప్రధాని యుద్దోన్మాదిలా మాట్లాడారని యుఎన్ఓ వేదికగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విదిషా మైత్రా విమర్శించారు. ముస్లింలు, ఇతరులు అంటూ విభజించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్నారని, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభను ఉగ్రవాద ప్రచారానికి ఇమ్రాన్ ఖాన్ వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని తన దేశం గురించి మాట్లాడకుండా ఉగ్రవాదం ప్రస్తావిస్తూ భారత్పై బురదజల్లే ప్రయత్నం చేశారని, పాక్ ఉగ్రవాదానికి ఊతంగా లేదని ప్రపంచ దేశాధినేతల ముందు ఇమ్రాన్ ఖాన్ ధైర్యంగా చెప్పగలరా అంటూ సవాలు విసారు. భారత్లో మైనారిటీల స్వేచ్ఛా హక్కుల గురించి ఆయన మాట్లాడుతున్నారని, మరి పాకిస్తాన్లో మైనారిటీల మాటేంటి అని ఆమె ప్రశ్నించారు. 1947లో పాక్లో మైనారిటీలు 23% ఉండగా ఇప్పుడు 3% తగ్గడానికి కారణం ఏమిటని ఆమె ప్రశ్నించారు. క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, అహ్మదీయులు, షియాలు, సింధీలు, బలూచీల సంరక్షణ గురించి ఇమ్రాన్ ఖాన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మైనారిటీలు అక్కడ ఏ స్థాయిలో హింసకు గురవుతున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. పాక్ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి జమ్మూకాశ్మీర్లో ఉన్న జనాభా మీద ఇమ్రాన్ ఖాన్ ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని ఆమె విమర్శించారు. Such as pogrom, bloodbath, racial superiority, pick up the gun and fight to the end, reflect a medieval mindset and not a 21st century vision. Prime Minister Imran Khan's threat of unleashing nuclear devastation qualifies as brinksmanship, not statesmanship.
even coming from the leader of a country that has monopolized the entire value chain of the industry of terrorism, Prime Minister Khan's justification of terrorism was brazen and incendiary. For someone who was once a cricketer and believed in the gentleman's game, today's speech bordered on crudeness of a variety reminiscent of the guns of Dara Adam Khel. Mr. President, now that Prime Minister Imran Khan has invited UN observers to Pakistan to verify that there are no militant organizations in Pakistan, the world will hold him to that promise. Here are a few questions that Pakistan can respond to as a precursor to the proposed verification. Can Pakistan confirm the fact that it is home to 130 UN-designated terrorists and 25 terrorist entities listed by the UN as of today? Will Pakistan acknowledge that it is the only government in the world that provides pension to an individual listed by the UN in the Al-Qaeda and Daesh sanctions list? Can Pakistan explain why, here in New York, its premier bank, the Habib Bank, had to shut shop after it was fined millions of dollars over terror financing? Will Pakistan deny that the Financial Action Task Force has put the country on notice for its violations of more than 20 of the 27 key parameters? And finally, would Prime Minister Khan deny to the city of New York that he was an open defender of Osama bin Laden? Mr. President, having mainstreamed terrorism and hate speech, Pakistan is trying to play its wild card as the newfound champion of human rights. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2 రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. గంజాం జిల్లాలో ఆర్మీ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ దేశానికి సైనికులు వెన్నెముకగా అభివర్ణించారు. సైనికుల త్యాగాలు దేశం మరవదని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ और अब महामहिम राष्ट्रपति निशान प्रदान करने के लिए अग्रसर हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో తమ మనోభావాలు పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ రేపు ప్రసారం కానుంది. ఈ నెలలో జరిగిన ముఖ్యమైన అంశాలు మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. మన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని దూరదర్శన్ ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆ విని వెంటనే తెలుగు అనువాదం ఉంటుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కార్యాలయం ప్రజలను కోరింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనానికి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తారు. వచ్చే నెల ఆరంభం నుండి స్పెషల్ బెంచ్ పిటిషనర్ల అభ్యర్థనలపై విచారణ చేపట్టనుంది. ఆర్టికల్ 370 రద్దు చేసే అధికారం ఉందా లేదా అన్న కోణంలో ధర్మాసనం వాదనలు జరపనుంది. అక్టోబర్ మొదటి వారం నుండి ధర్మాసనం పిటిషన్ల నుండి అభ్యర్థనలు స్వీకరిస్తుందని గతంలోనే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకాశ్మీర్తో పాటు లడక్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 నుండి ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా అమల్లోకి రానున్నాయి. అంతకుముందే తమ అభ్యంతరాలను విచారణకు స్వీకరించాలని పిటిషనర్లు కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. విపత్కర సమయాలలో ప్రజలకు సహాయం అందించేందుకు దేశంలో ప్రప్రథమంగా రూపొందించిన డీఆర్ఎఫ్ ద్విచక్ర వాహనాలు తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయాలలో ప్రజలకు సహకారం అందించడానికి రూపొందించిన ఈ బైకులను మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని డీఆర్ఎఫ్ కార్యాలయ ఆవరణలో 6 డీఆర్ఎఫ్ ద్విచక్ర వాహనాలను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆపద సమయాల్లో ప్రజలకు అతి వేగంగా సేవలు అందించాలని మంత్రి సూచించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వినియోగించే అన్ని పరికరాలు, వరదల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది వాడే వస్తువుల స్టోర్ రూమ్ను కూడా కేటీఆర్ సందర్శించారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపటి నుండి జోగులాంబ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కో అలంకరణలో జోగులాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అక్టోబర్ 8న దసరా రోజు సాయంత్రం 4 గంటలకు సెమీపూజ, 6:30 గంటలకు నదీహారతి ఉంటాయి. సాయంత్రం 7:30 గంటలకు తుంగభద్ర నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. దీంతో 9 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఈ రోజు నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. తొలి రోజు ఎంగిరిపూల బతుకమ్మ ఆడుతారు. అక్టోబర్2న గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అన్ని గ్రామ పంచాయతీలలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుతారు. 4వ తేదీన అన్ని అర్బన్ ప్రాంతాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో ఈ నెల 30 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. రవీంద్ర భారతిలో ఈ రోజు నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఉంటుంది. అక్టోబర్ 6వ తేదీన ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ వేడుక జరుపుతారు. సుమారు 10,000 మంది మహిళలు ఎల్బీస్టేడియం నుండి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు చేరుకుంటారు. ఈ సందర్భంగా జానపద కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుంది. కాగా రాష్ట ప్రజలకు, ఆడపడుతులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి ప్రతీక అన్నారు. బతుకమ్మ పండుగలో ఆనందం, ఆరోగ్యం కలిసి ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. ప్రస్తుతం టికెట్ ధర 10 రూపాయలు ఉండగా దానిని 30 రూపాయలకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి పెంచిన ధరలు ఈ రోజు నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా సంక్రాంతి, దసరా పండుగ సమయాలలో ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతారు. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులు, స్నేహితుల రద్దీని నివారించడంతో పాటుగా ఆదాయం పెంచుకోవడానికి ఏటా ప్లాట్ఫామ్ టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా పెంచుతూ ఉంటుంది. కాగా గతంలో 10 రూపాయలు మాత్రమే పెంచేవారు. ఇప్పుడు 20 రూపాయలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ దుగ్గ్యాల అమయ్ కుమార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ గోదాం వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ల ఫస్ట్ లెవెల్ తనిఖీ కోసం శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి కూడా పాల్గొని ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ అమయ్ కుమార్ మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ జరిగే అన్ని కేంద్రాలకు ఈవీఎం, వీవీప్యాట్లు సకాలంలో చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫీల్డ్ పబ్లిసిటీ విభాగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఒగ్గు కళాకారులు, అంగన్వాడీ టీచర్లతో ర్యాలీ నిర్వహించారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొని పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల క్షేత్ర ప్రచార అధికారి అర్ధ శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీడీపీఓ తిరుమలాదేవి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని అన్నారు. కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అందించే వివిధ పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇంటి పెద్ద దిక్కును ప్రమాదవశాత్తు కోల్పోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని అతి తక్కువ ప్రీమియంతో పీఎం సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో చేరిన పేద కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోతే పథకం ద్వారా 2 లక్షల రూపాయలు అందిస్తూ వారికి బాస్తగా నిలుస్తున్న సురక్ష బీమా పథకం పెద్దపల్లి జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని అన్ని బ్యాంకులు, ఖాతా ఉన్న ప్రతి వ్యక్తికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, ఇతర పథకాల గురించి వివరించి ఈ పథకంలో చేర్పిస్తున్నారు. జిల్లాలోని రామగిరి మండలం రత్నాపూర్ ఆంధ్ర బ్యాంకులో సుమారు 10 గ్రామాల ప్రజలు ఖాతాలతో తమ నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రత్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడు. ఇతను గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శ్రీనివాస్ మరణించడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండగా గ్రామస్తులు శ్రీనివాస్ బ్యాంక్ ఖాతా బుక్తో బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించగా, బ్యాంకు అధికారులు శ్రీనివాస్ పీఎంఎస్బీవై పథకంలో చేరాడని గుర్తించి నామినీ అయిన ఆయన తల్లికి 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. తన కొడుకు మరణంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో సురక్ష బీమా యోజన ఆర్థికంగా అండగా నిలిచిందని తల్లి ఉడత మల్లమ్మ తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు, ఎంగిలిపూల బతుకమ్మతో అట్టహాసంగా సాగుతున్న ఆడపడుతుల ఆటలు పాటలు, దిగ్విజయంగా ముగిసిన ప్రధాని మోదీ అమెరికా పర్యటన, భారత్ పట్ల ప్రపంచ దేశాలు ఎంతో ఆశావహ దృక్పథం ప్రదర్శిస్తున్నాయని వెల్లడి. ఐక్యరాజ్యసమితి వేదికపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్, ఉగ్రవాద ప్రచారానికి యుఎన్ఓను వేదికగా వాడుకున్నారని విమర్శ. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్ల విచారణకు ప్రత్యేక బెంచ్ వచ్చే నెలారంభం నుండి విచారించనున్న ధర్మాసనం.